తెలంగాణ మంత్రి కొండ సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం పిటిషన్ను నాంపల్లి కోర్టు విచారించింది. ఈ నెల 18న కేటీఆర్ స్టేట్మెంట్తో పాటు నలుగురు సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తామని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఇక సాక్షులుగా ఉన్నటువంటి బాల్క సుమంత్, సత్యవతి రాథోడ్, తులా ఉమా, దాసోజు శ్రవణ్ల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. తెలంగాణ మంత్రి కొండ సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం పిటిషన్ను నాంపల్లి కోర్టు విచారించింది. ఈ నెల 18వ తేదీన కేటీఆర్ స్టేట్మెంట్తో పాటు నలుగురు సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తామని స్పష్టం చేసింది న్యాయస్థానం. సాక్షులుగా ఉన్నటువంటి బాల్క సుమంత్, సత్యవతి రాథోడ్, తులా ఉమా, దాసోజు శ్రవణ్ల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. మంత్రి కొండ సురేఖపై మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం పిటిషన్ను నాంపల్లి కోర్టు విచారించింది. ఈ నెల 18న కేటీఆర్ స్టేట్మెంట్తో పాటు నలుగురు సాక్షుల వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక సాక్షులుగా ఉన్నటువంటి బాల్క సుమంత్, సత్యవతి రాథోడ్, తులా ఉమా, దాసోజు శ్రవణ్ల స్టేట్మెంట్లను రికార్డ్ చేస్తామని తెలిపింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. రైట్, ఇక కేటీఆర్ వేసిన పిటిషన్ కి సంబంధించి మరింత డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, దీపిక, కేటీఆర్ వేసినటువంటి పరువు నష్టం దావాకు సంబంధించి వాళ్ళ నాంపల్లి ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 18వ తేదీన కేటీఆర్ స్టేట్మెంట్ తో పాటు మెన్షన్ చేసినటువంటి నలుగురు స్టేట్మెంట్లకు సంబంధించి కూడా ఇవాళ న్యాయస్థానం 18వ తేదీన స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని కూడా తెలిపింది. అయితే 18న కేటీఆర్ తో పాటు సాక్షులైనటువంటి బాల్క సుమన్, సత్యవతి రాథోడ్, ఇటు తూలా ఉమా, దశోజ్ సావన్ నలుగురు స్టేట్మెంట్లను నాంపల్లి ప్రత్యేక కోర్టు స్టేట్మెంట్ రికార్డ్ చేయనుంది. అయితే ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే కేటీఆర్ ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ఎలాంటి ఆధారాలు లేకుండా నిరాధార ఆరోపణలు చేసిన అనుగుణ దీనికి సంబంధించి మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి దానికి 23 పైగా కూడా దానికి సంబంధించిన ఆధారాలను కూడా కోర్టుకు కేటీఆర్ సంబంధించిన న్యాయవాది అందజేశారు. అయితే ఈ సాక్షులకు సంబంధించి ఏదైతే గతంలో హీరో నాగార్జున వేసినటువంటి పరువు నష్టం దావా ఏదైతే వాళ్ళ సాక్షులు ఎలా స్టేట్మెంట్ ఇచ్చారో ఈ నలుగురు సాక్షులు కూడా టీవీలో చూసిన విధంగా ఇటు వెబ్ ఆర్టికల్స్ వీటన్నిటి కూడా 23 ఆధారాలు సబ్మిట్ చేశారు. కాబట్టి వీటి ఆధారంగా దీనికి సంబంధించి స్టేట్మెంట్ కూడా ఇవ్వనున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే కేటీఆర్ పరువు నష్టం దావాకు సంబంధించి ఇప్పటికే దీనికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. హీరో నాగార్జున కేసు విషయంలో ఇప్పటికే దీనికి సంబంధించి మంత్రి కొండ సురేఖకు ఇప్పటికే సమన్లు కూడా జారీ చేశారు. 23వ తేదీ లోపు ఒక వివరణ ఇవ్వాలంటూ కూడా నాంపల్లి ప్రత్యేక కోర్టు తెలిపింది. ఇప్పుడు ప్రజెంట్ అయితే కేటీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ కు సంబంధించి ఏదైతే నలుగురు ఏదైతే దీనికి సంబంధించి సాక్షులతో పాటు కేటీఆర్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయనున్నారు. 18వ తేదీకి అయితే విచారణ అయితే వాయిదా వేశారు. మొత్తానికి చూసుకుంటే ఇటు కేటీఆర్ పరువు నష్టం దావాకు సంబంధించి స్టేట్మెంట్లు రికార్డ్ చేశాక నాంపల్లి ప్రత్యేక కోర్టు ఇటు మరోసారి కొండ సురేఖకు తప్పనిసరిగా నోటీసులు ఇచ్చి ఆమెను కూడా వివరణ అడిగే అవకాశం అయితే కనబడుతుంది. హీరో నాగార్జున కేసు విషయానికి సంబంధించి 23వ తేదీ లోపు మరి ఆమె స్టేట్మెంట్ ఏ విధంగా ఇస్తుందని ఒకవైపు ఉత్కంఠ నెలకొనగా, మరోవైపు ఈ పరువు నష్టం దావకు సంబంధించి 18 అయితే రికార్డ్ చేశారు. రికార్డ్ చేసిన తర్వాత మరోసారి కొండా సురేఖకు నాంపల్లి ప్రత్యేక కోర్టు రెండోసారి కూడా సమన్లు జారీ చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. దీపిక, రైట్. అమరేందర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.